హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐవీఆర్ అకాడమీ. ఈరోజు మనం ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి అని దానిపై మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి పుస్తకాలు ఎలా చదవాలి అంటే. మనకు మినిమం కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటే రోజుకి ఒక్కొక్క పేజీ చదివితే సరిపోతుంది. మనం ఇంగ్లీష్ అంతా ఒకటే రోజు నేర్చుకోం కాబట్టి రోజుకి ఒక్క పేజీ చదివినా నెలకు 30 పేజీలు. కొంచెం ఓ మాదిరిగా మీకు ఇంగ్లీష్ వచ్చి ఉంటే రోజుకి 2 పేజీలు లేదా రోజుకి 3 పేజీలు నేర్చుకోండి. మీ ఇంగ్లీష్ అనేది ఇన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక రోజులో వచ్చే ఇంగ్లీష్ కాదు, మనం అన్ని రకాలుగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఉదాహరణకు మనం చెవులతో వింటూ ఉండాలి, నోటితో మాట్లాడుతూ ఉండాలి, వీలైతే కళ్ళతో చూస్తూ ఉండాలి. అన్ని ఆర్గాన్స్ నుంచి ఇంగ్లీష్ ని లోపలికి పంపిస్తే తప్పకుండా ఇంగ్లీష్ అనేది బయటికి వస్తుంది, రావాల్సిందే. చూడండి, నేను ఈ మధ్యనే ఒక యూట్యూబ్ షార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు పంపించండి, మీకు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేను డైరెక్ట్ చేస్తూ ఉంటానని ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా చాలా అంటే చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు, పర్సనల్ గా మెయిల్స్ చేస్తున్నారు. నేను ఒకరి తర్వాత ఒకటికి ఫోన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే చాలా మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమందికి లేట్ కావడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ గా ఫోన్ చేస్తున్నాను, ఎలా చదివితే ఎలా చేస్తే మీకు ఇంగ్లీష్ వస్తుందని. కానీ నేను మాత్రం డైరెక్ట్ గా క్లాస్ ఏమీ తీసుకోవడం లేదు, ఇది గమనించండి. ఈరోజు ఒక బుక్ ఎలా చదవాలి అనే అంశంపై ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను ఒక బుక్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, అటామిక్ హ్యాబిట్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూస్ ద రైట్ బుక్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఒక పుస్తకం చదవాలి అనుకుంటే ఒక పుస్తకాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ నేను ఒక పుస్తకాన్ని ఎంచుకోవడం జరిగింది, అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక పుస్తకాన్ని ఎంచుకోవడం జరిగింది. టైనీ చేంజెస్, రిమార్కబుల్ రిజల్ట్స్. చూడండి, టైనీ చేంజెస్ అంటే చిన్న మార్పులు, రిమార్కబుల్ రిజల్ట్స్ అంటే విశేషమైనటువంటి ఫలితాలు. ఈ బుక్ ను రాసిన వారు ఎవరంటే జేమ్స్ క్లియర్. అన్ ఈజీ అండ్ ప్రూవెన్ వే టు బిల్డ్ గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్రేక్ బ్యాడ్ వన్స్. చెడ్డ అలవాట్లను బ్రేక్ చేస్తూ మంచి అలవాట్లను ఏర్పాటు చేసుకుంటూ చేసే ఒక అద్భుతమైన బుక్. ఈ పుస్తకం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడండి, ఈ పుస్తకం అనేది చాలా అంటే చాలా బెస్ట్. ఎలాంటి వారికైనా, బిగినర్స్ కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండేవారు కానీ ఈ బుక్ ని ఒకసారి ట్రై చేసి చూడండి. రోజుకి ఒక పేజీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ 306 పేజెస్ ఉన్నాయి ఇందులో. రోజుకి కనీసం ఒక పేజీ చదివినా 300 డేస్ అంటే ఒక సంవత్సరంలో పూర్తవుతుంది. మీరు ఒక సంవత్సరం అని చాలా దూరం అనుకోకండి, దీని యొక్క రిజల్ట్ మాత్రం చాలా అంటే చాలా విశేషంగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నేను ఈ పుస్తకాన్ని 6 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు 50 పేజీలను చదవడం జరిగింది. 6 డేస్ 300 పేజెస్ ని చదవడం జరిగింది. కాబట్టి ఒక ఇంగ్లీష్ ఒక మాదిరిగా వచ్చి ఉంటే, మీకు టైం గనక ఉంటే రోజుకు 2 పేజీలు చదవండి లేదా 5 పేజీలు చదవండి, దీని యొక్క ఫలితం తప్పకుండా ఉంటుంది. ఏంటంటే మనం ప్రతిరోజు చేసేటటువంటి అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలి, ఎంత సమయం మనం వేస్ట్ చేస్తున్నాం, మనం ఎంత సమయాన్ని కేటాయించుకోవచ్చు, మనం ఎంత సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం బాగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ బుక్ ను చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు కామెంట్ చేయండి, మీరు చదివిన తర్వాత మీ యొక్క లైఫ్ డెఫినెట్లీ ఒక టర్న్ తీసుకుంటుందని నా ఒపీనియన్. చూడండి, ముందు ఏంటంటే చూస్ ద రైట్ బుక్. నేను సజెస్ట్ చేసిన పుస్తకాన్ని తీసుకోండి, లేదా మేము ఆల్రెడీ ఈ బుక్ చదివేశామని అనుకునే వాళ్ళు ఇంకొక బుక్ తీసుకోండి. రైట్ బుక్, ఒక సరియైన పుస్తకాన్ని ఎంచుకోండి. రెండవది ప్రివ్యూ ద బుక్, అంటే ఒకసారి బుక్ లో ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని కూడా ప్రివ్యూ చేయండి. దీని యొక్క చాప్టర్ నేమ్స్ ఏంటి, కంటెంట్ ఏంటి, ఇండెక్స్ ఏంటి, దాని యొక్క బుక్ నంతా ప్రివ్యూ సారాంశాన్ని అంతా ఒకసారి చదవండి. మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయితే మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు, అది నా నమ్మకం. అలాగే చూడండి, సెట్ క్లియర్ గోల్స్. మనం రోజుకు ఎన్ని పేజీలు చదవాలి, రోజుకి 5 పేజెస్ లేదా 2 పేజెస్ లేదా 3 పేజెస్, ఏం చెయ్యాలి, దాన్ని ఎలా మనం మన నిజ జీవితంలో అన్వయించుకోవాలి, మీకు ఒక లక్ష్యాలు సెట్ చేసుకోండి.
సెట్ క్లియర్ గోల్స్, అలాగే అండర్స్టాండ్ బేసిక్ గ్రామర్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ ని అండర్లైన్ చేసుకోండి. ఉదాహరణకు నేను ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం, బేసిక్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకోవాలి. నౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, వెర్బ్, ఈ నాలుగు పదాలను అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ ని ఐడెంటిఫై చేయండి, అండర్లైన్ చేసుకోండి. మీరు ఒక నోట్బుక్ లో రాసుకోండి వొకాబులరీని, ఇంపార్టెంట్ వొకాబులరీని. ముఖ్యంగా చూడండి, ఇందులో నేను మెన్షన్ చేయలేదు డిక్షనరీ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలుగు నుంచి ఇంగ్లీష్ డిక్షనరీ ఉందా లేదా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఉందా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక డిక్షనరీ మెయింటైన్ చేయండి. ఈ పుస్తకంలో ఉండేటువంటి పదాలన్నీ కూడా ఒక మీ నోట్బుక్ లో రాసుకుంటూ ఉండండి, మీనింగ్స్ కూడా రాసుకుంటూ ఉండండి. డిక్షనరీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు వీలైతే బైలింగ్వల్ బుక్స్ చదవడానికి ప్రయత్నించండి. మీరు బిగినర్స్ కనుక అయితే, బైలింగ్వల్ అంటే ఒక పేజీలో తెలుగు ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది. సాధారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు తెలుగు మీడియం లో ఒక పేజీ, ఇంగ్లీష్ మీడియంలో ఒక పేజీ ఉంటుంది. అలాంటివి గమనిస్తూ ఉండండి, మనకు ఇమీడియట్ గా వేరియేషన్ తెలుస్తుంది. ముందు ఇంగ్లీష్ లో ప్రయత్నించండి, మీకు అర్థం కాకపోతే తెలుగులో చూడండి. ఎక్కడ ఎలాంటి సందేహం ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేదంటే పర్సనల్ గా మెయిల్ చేయండి. నేను తప్పకుండా మీతో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. సో చూడండి, అండర్స్టాండ్ బేసిక్ గ్రామర్, ఇంతకు ముందు చెప్పుకున్న ప్రతి ఒక్కటి, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ కానీ, టెన్సెస్ కానీ, ప్రతి ఒక్క గ్రామర్ ఎలిమెంట్ ని అండర్లైన్ చేయండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మెయిల్ చేయండి లేదా కామెంట్ చేయండి. అలాగే చూడండి, రీడ్ యాక్టివ్లీ అంటే మీరు యాక్టివ్ గా చదువుతూ ఉండండి. చూడండి, నేను కొన్ని కొన్ని అండర్లైన్ కూడా చేస్తూ ఉన్నాను ఇందులో. యాక్టివ్లీ అనుకుంటూ పైకి చదువుతూ ఉండండి, ఏ మాత్రం నష్టం లేదు. మీకు ఒకవేళ ఈ పుస్తకం కానీ అందుబాటులో లేకపోతే, ప్రతి ఒక్కరికి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి అందులో డౌన్లోడ్ చేసుకోండి. దాన్నే సాఫ్ట్ కాపీ అంటారు, సాఫ్ట్ కాపీని కూడా చదవచ్చు. మీకు ఎప్పుడు సమయం అందుబాటులో ఉంటే అప్పుడు మీరు చదువుతూ ఉండొచ్చు. ఎవరి కోసం వెయిట్ చేయని అవసరం లేదు. మీరు ఎక్కడికన్నా వెయిట్ చేయాల్సినప్పుడు లేదా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇది చదువుతూ ఉండండి, మొబైల్లో కానీ పుస్తకం కానీ. తెలుగులో ఒక సామెత ఉంది, ఒక పుస్తకం హస్తభూషణం అని, అంటే ఒక అలంకారం అన్నట్టు. మనకు ఎప్పుడు కూడా ఒక పుస్తకం అందుబాటులో ఉండాలి, సమయం వృధా చేయొద్దు. అనుకుంటూ చదవండి, పైకి చదువుతూ ఉండండి. సో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే చూడండి, డిస్కస్ విత్ అదర్స్, మీరు చదివినటువంటి పాయింట్స్ లను ఇతర వ్యక్తులతో లేదా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ తో, ఎవరూ లేకపోతే నాతో డిస్కస్ చేయండి. మీరు ఆ రోజు చదివినటువంటి ఇంపార్టెంట్ అంశాలను నాతో డిస్కస్ చేయండి, నేను ఫ్రీ ఉన్నప్పుడు మీతో మాట్లాడతాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఇతరులతో షేర్ చేస్తున్నామో మన నాలెడ్జ్ పెరుగుతుంది. డబ్బు ఖర్చు పెడితే తగ్గిపోతుంది, నాలెడ్జ్ ఖర్చు పెడితే ఇంకా పెరుగుతుంది. ఇది గమనించాలి, మీ అందరికి తెలిసే ఉంటుంది. అలాగే చూడండి, ఎంజాయ్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి చూస్ ద రైట్ బుక్ అంటే పుస్తకం ఎంచుకునే దగ్గర నుంచి ఎంజాయ్ చేసే ప్రక్రియ వరకు మీరు అంతా ఒకటి నుంచి ఒకటి ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ చదువుతూ ఉండండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోజుకి కొన్ని పేజీలు చదువుతూ ఉండండి, మీరు తప్పకుండా మంచి విజయాలను సాధిస్తారని నేను తప్పకుండా నమ్ముతుంటాను. మీ ఇంగ్లీష్ నా బాధ్యత, ఇది ఏమాత్రం ఏదో సినిమా డైలాగుల కోసం చెప్పడం లేదు. నేను తప్పకుండా మీ వెనకనే ఉంటాను, మీ వెన్నంటే ఉంటాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. వీలైతే నేను క్లాసెస్ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను నాకు వీలైనప్పుడు. చూడండి, ఈ పొంగల్ వెకేషన్ లో ఒక క్లాస్ తీసుకుందామని అనుకుంటున్నాను టెన్సెస్ మీద, ఓవరాల్ గా ఇలా వీడియోలో. అది నేను ఈ వన్ వీక్ లో నేను షెడ్యూల్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. యూట్యూబ్ కమ్యూనిటీలో నా యొక్క అప్డేట్స్ కు చెక్ చేస్తూ ఉండండి. తప్పకుండా ఒకరోజు నేను వీడియో చేసే షెడ్యూల్ గురించి పెడుతుంటాను. దయచేసి అందరూ అందుబాటులో ఉండండి. మీ యొక్క అందరి సహకారానికి, అందరి లైక్స్ కి, కామెంట్స్ కి, షేర్స్ కి, అలాగే సబ్స్క్రిప్షన్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి సందేహం ఉన్నా నా మెయిల్ కి ఒక మెసేజ్ చేయండి, మీ ఫోన్ నంబర్ ను పంపిస్తూ. నేను ఏదో ఒక సమయంలో తప్పకుండా మీకు కాల్ చేస్తాను, మీ యొక్క డౌట్స్ లను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.